నమస్కారం, ఏవంటి న్యూస్ కి స్వాగతం. నేను మీ చందన. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రగతి భవన్ ను ముట్టడించిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, అదుపులోకి తీసుకుని తరలించిన పోలీసులు. ఏపీలో టీడీపీకి మరో షాక్, బీజేపీలో చేరిన ఆదినారాయణ రెడ్డి. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో భారీ అగ్ని ప్రమాదం, 12 మందిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది. హైదరాబాద్ ను ముంచెత్తనున్న భారీ వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు వచ్చిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్ పై వచ్చిన ఆయనను ఆపేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రగతి భవన్ వద్ద నుంచి బలవంతంగా పోలీసులు వాహనంలో తరలించారు. ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్న కేసీఆర్ నశించాలి అంటూ నినదించారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే చర్చలు జరపాలని, ప్రాణాలు అర్పించిన కార్మికుల కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు సవాల్ చేస్తూ ప్రగతి భవన్ గేట్లను తాకుతామని ఛాలెంజ్ చేసి తాకామని చెప్పారు. కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులను తప్పించుకుని కాంగ్రెస్ సీనియర్ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ప్రగతి భవన్ ముట్టడికి వచ్చారు. ఇక్కడి సమీపంలోని ఓ హోటల్ కు చేరుకుని ఓ ఆటలో ప్రగతి భవన్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రగతి భవన్ వద్ద నిరసన తెలుపుతామని అన్నారు. రాష్ట్రంలో పోలీస్ పాలన నడుస్తోందంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్ అయిందని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్ విషయంపై అనిల్ మీడియాతో మాట్లాడుతూ, టెండర్లలో ఇష్టానుసారంగా నిబంధనలు పెట్టి టీడీపీ అధినేత చంద్రబాబు వారికి అనుకూలంగా ఉన్న వారికి కట్టబెట్టారని విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పెట్టిన తరువాత సుమారు 1000 కోట్లు మిగిలింది, మేము రివర్స్ టెండరింగ్ నిర్వహించకపోతే 1500 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లేవని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ ఏదైతే గతంలో కొన్ని టెండర్స్లో ఒక నిబంధనలు పెట్టి వాళ్ళ మనుషులకే వచ్చేటట్టు టెండర్లు చేసుకొని లాస్ట్ 2-3 ఇయర్స్ అంటే
సెవెంటీనో ఎయిటీనో నైన్టీన్లో వచ్చిన ఏ టెండర్ చూసుకున్నా కూడా ప్రతి టెండర్ ఎక్సెస్ రేట్కి కోట్ చేసుకొని వాళ్ళ మనుషులకు కావచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి చేసుకొని దానివల్ల లబ్ధి పొందే ప్రయత్నం గత ప్రభుత్వం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజే ఏదైతే ఎక్సెస్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రివ్యూ చేస్తాం, రివ్యూ చేసిన తర్వాత వీటిలన్నింటి మీద రివర్స్ టెండరింగ్కి వెళ్తామని కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీకి సంబంధించిన తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ ఏదైతే పోలవరంలో ఒక టనల్, అలాగే పోలవరం మెయిన్ ప్రాజెక్ట్, నిన్న ఇంకో ప్రతిష్టాత్మకమైన జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ వెలిగొండ ప్రాజెక్ట్ సంబంధించి 540 కోట్ల సంబంధించిన ప్రాజెక్టుని టనల్ సంబంధించి కూడా రివర్స్ ఎంట్రీ జరగడం జరిగింది. కడప జిల్లాకు చెందిన కీలక నేత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ అడ్డా సమక్షంలో ఢిల్లీలో నేడు ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డిని బీజేపీలో జేపీ నడ్డా సాధారణంగా ఆహ్వానించారు. 2019 ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటం పాలయ్యారు. ఆ తరువాత టీడీపీతో అంటిముట్టినట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు. గత కొంతకాలంగా బీజేపీలో ఆది చేరబోతున్నారనే ప్రచారం జోరుగానే సాగింది. గతంలో కూడా ఆయన ఒకసారి ఢిల్లీకి వెళ్లి వచ్చారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ పట్టణంలోని గోల్డెన్ గేట్ హౌస్ లో నేడు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 5 అంతస్తుల హోటల్ భవనం నుండి మొదటి అంతస్తులో మంటలు మొదలై అనంతరం 5 అంతస్తులకు విస్తరించాయి. హోటల్ నివాసిత ప్రాంతం మధ్యలో ఉండటంతో చుట్టుపక్కల ఇళ్లవారు తీవ్ర ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ ఘటనతో ఎవరికీ ఏమీ కాలేదని, భారీ ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఏపీలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా వెంకోజిపాలెంలో ఉన్న హనుమాన్ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీకాకుళం జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా బయలుదేరి వెళ్లారు. ఉదయం హైదరాబాద్ నుండి స్పైస్ జెట్ విమానంలో విశాఖ చేరుకున్నారు. చంద్రబాబు విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన శ్రీకాకుళం ఎన్టీఆర్ భవన్ కు బయలుదేరారు. శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ రేపు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశమవుతారు. సమీక్షల అనంతరం మంగళవారం రాత్రికి విశాఖ చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు. Thank you.
మహారాష్ట్ర హర్యానా రాష్ట్రాలలో అసెంబ్లీ పోలింగ్ కొనసాగుతుంది. మహారాష్ట్ర ముంబైలో బాధ్రాలోని పోలింగ్ బూత్ లో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సచిన్తో పాటు అతని భార్య అంజలి, కుమారుడు అర్జున్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటు వేసేందుకు ఓటర్లు భారీగా తరలివచ్చారు. Common, and that talks about commitment. There were 3 senior citizens who were mentioned in that article. One senior citizen was 94-year-old who's in a wheelchair, but he was going to make an effort to come and vote. The other senior citizen is 100-year-old and he is going to come, and the lady who's 106 years old. So they are all making an effort to come and vote, I think, so that we could change our tomorrow, we could make our tomorrow better, and whatever, whoever you feel like supporting, whoever you believe in, you should go and vote. And that is my request to all the youngsters. I think whoever is eligible to vote must come. భద్రతా కారణాల వల్ల ఇవాళ బేగంపేట మెట్రో స్టేషన్ మూసివేసినట్లు అధికారులు తెలిపారు. బేగంపేటలో మెట్రో రైలు ఆగదని తెలియజేస్తూ అన్ని మెట్రో స్టేషన్లతో ఈ సమాచారాన్ని అందించారు. టికెట్ కౌంటర్ వద్ద కూడా నోటీసులు అంటించారు. దీంతో అక్కడికి వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు తప్పలేదు. ఒకవైపు బస్సులు లేక మరోవైపు మెట్రో కూడా ఆ స్టేషన్ ఆగకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా బేగంపేటలోని ప్రశాంత్ నగర్ పోలీస్ లైన్ స్టైపులు బస్ స్టాపులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో బేగంపేట సోమాజిగూడ సర్కిల్ సహా తదితర ప్రాంతాల్లో బందోబస్తును పెంచేశారు. దీంతో ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జగన్ సర్కార్ ఏపీలోని 13 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల జాబితాను పునః వ్యవస్థీకరించింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులను మారుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. 12 జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను మార్చిన జగన్ సర్కార్ చిత్తూరు జిల్లాకు మాత్రం మేకపాటి గౌతమ్ రెడ్డినే కొనసాగించాలని నిర్ణయించింది. తొలిసారి వెలువరించిన ఇన్ఛార్జ్ మంత్రుల జాబితాలో హోంమంత్రి మేకతోటి సుచరితకు నెల్లూరు జిల్లా బాధ్యతలు అప్పగించారు. కానీ ఈసారి జాబితాలో ఆమె పేరు లేదు. ఆమె బదులు బాలినేని శ్రీనివాసరెడ్డికి నెల్లూరు జిల్లా బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ తడిసిబూతైంది. సాధారణ స్థాయి కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ లో ఈ నెల 24వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ద్రోణి ప్రభావం వల్ల నిన్న నగరంలో 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రగతి భవన్ ను ముట్టడించిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, అదుపులోకి తీసుకుని తరలించిన పోలీసులు. ఏపీలో టీడీపీకి మరో షాక్, బీజేపీలో చేరిన ఆదినారాయణ రెడ్డి. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో భారీ అగ్ని ప్రమాదం, 12 మందిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది. హైదరాబాద్ ముంచెత్తనున్న భారీ వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏమంటివి.